సార్ ఇప్పుడు వచ్చేసా? ఇప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది సార్. ఓకే సార్. పుష్ప రావాలి, నువ్వు కూడా నేర్చుకోవాలి. ఒకసారి చూస్తే చూడు మళ్ళీ, పాడండి. పా పద పగ
ప్రసాద పగది ముగ్గురు పాడండి ఒకసారి. పాప ద పగ సాద మీ మూడు మైక్స్ ఓపెన్ చేయండి. పాప ద పగ స్టార్ట్ అవుతున్నా సార్ 2 3 స్టార్ట్ అంట. ఓకే ఎలా 1 2 3 స్టార్ట్. పాప ద పగ సాద సార్ మరోసారి ఇవ్వండి సార్. ఇప్పుడు ఒక లేట్ అయినా కలుపుకోండి బరీను అనుకోండి. ముందైతే స్వరం కలపండి కదా. 1 2 ఇప్పుడు అది స్లో టెంపో కదా. అది టెంపో 1 2 3 స్టార్ట్. సరి సా
అవునండి. ఇప్పుడు డిలే ఉంది కదా ఆనంద్ గారిది, పాల్ గారి డిలే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అమృత స్టార్ట్ చేస్తుంది, అమృత కలపండి మీరు, తన వాయిస్ అబ్జర్వ్ చేసి మీరు కలపండి. ఓకేనా? నువ్వు స్టార్ట్ చేసి అమృత. ముందు తన్ని ఒక బార్ అలా పాడిన తర్వాత జాయిన్ అవ్వండి మీరు, ఆ స్వరం జాయిన్ అవ్వండి. అర్థమైందా పాల్గనే? జెస్సిగా నువ్వు కూడా స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి, నువ్వు చెప్తాను. పాల్ గారు మీరు స్టార్ట్ చేయండి, అప్పుడు మీరు మీరు కలపండి అసలు చూద్దాం. ఎందుకంటే పాల్ గారు మరి ముందైపోతున్నారు. పాడండి, మీరు స్టార్ట్ చేయండి పాల్ గారు. ఓకే, అంటే ఒక అండర్స్టాండింగ్ వద్దాం. డిలే మనకు తెలుస్తుంది కదా, ఈ డిలేని కవర్ చేద్దాం. అందుకని ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిలే గమనించుకోండి. అమృతకు ఫాలో అయితే సరిపోద్ది అనుకుంటా సార్, అమృతని ఫాలో అవ్వాలి. అమృతాన్ని ఆ నోట్స్ ఫాలో అవ్వాలి మీరు, ఎక్కడో అక్కడ నోట్స్ జాయిన్ అవ్వండి. మళ్ళీ మీరు ముందు నుండి పాప అనుకుండా. అంకుల్ మీరు స్టార్ట్ అన్నప్పుడు అందరం ఒకసారి స్టార్ట్ చేసి ఇయర్ ఫోన్స్ తీసేసుకుంటే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ రాకుండా అందరికి ఒకేసారి వస్తున్నారు. అదే మరి పాల్ గారు ఇయర్ ఫోన్ ఉంది అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసానంటే నా 1 సెకండ్ తర్వాత అంకుల్ కి వెళ్తది. సో మీరు స్టార్ట్ అన్నప్పుడే అందరు స్టార్ట్ చేస్తే, కానీ వాయిస్ మాకు వింటున్నప్పుడు డిఫరెంట్ ఉంటది మీ అందరికి. ఒకసారి నువ్వు స్టార్ట్ చేయి, నేను కూడా నిన్ను కలుపుతాను. అది పాద ఎవరి సంగతి లేదు, ఓన్లీ ప్లెయిన్ నోట్స్ పాడతాయి. చూద్దాం
స్టార్ట్ చేయి. కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ ట్యూన్ కి వెళ్దాం. ముందు ట్యూన్స్ నేర్చుకుని ఇది చేయాలండి ఎలాగైనా సరే. ఇప్పుడు ఈ ట్యూన్ వచ్చినట్టుగా మీకు నోట్స్ కరెక్ట్ గా ఉందా? సరే ఒక్కొక్కరు పాడండి. కొన్నేళ్ళ గారు పాడండి. డాక్టర్ గారు వెల్కమ్, నమస్తే. సద్గురు రావు గారు, ఆశీర్వాదం గారు. Sa sa da
ఫ్రేజ్ రాలేదు, మళ్ళీ పాడు ఒకసారి నా అమృత పాడు. సస్టైన్ ఎంత ఉండాలన్నది మీకు ఇంకా అది తెలియలా సార్. ఇప్పుడు అంటే స్లో టెంపో కదా ఇది. అలా రావాలి, ముందు వచ్చేస్తున్నారు మీరు ఆ టెంపో తాళం గమనించండి, స్లో టెంపో అది చూసారా. ఇప్పుడు పాడండి సార్, ముందే పేరు అమృత పాడు. తాళం చాలా అది అందుకే డిలే కాదు, ముందైపోతున్నారు కాబట్టి డిలే లాగా అనిపిస్తుంది మనకి. పాడం చూడండి.
చూసారా చూసా మరి డిలే లేదు కరెక్ట్ టెంపో పాడండి ఒకసారి కొన్నేళ్ళు వేసారు పాడండి పద పగ స సగ స పగరీ పద పగ స సగరి సని సీరి గ మరి గ రాలేదు మీకు పద పగ స పద పగ సగరి సని ఇప్పుడు మీ కొన్నేళ్ళేశ్ గారు అమృత పాడతారు చూడండి డిలే లేదు అంటే వన్ ఇప్పుడు మీ స్టార్టింగ్ ఎలా ఇస్తాం రికార్డింగ్ లో ఇలా చూపిస్తాం వన్ టూ త్రీ ఫోర్ చాలా అంటే హ్యాండ్ మీద వస్తారు అర్థమైందా మీకు అలాగే రికార్డింగ్ లో ఇలాగ వన్ టూ చిటికి లేయడానికి కుదరదు అక్కడ అంచేత ఇలాగే చూపిస్తాం వన్ టూ త్రీ స్టార్ట్ అన్న వెంటనే స్టార్ట్ చేసేయకూడదు లెంగ్త్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు కొన్ని వేలేసి గారు అమృత చూద్దాం డిలే ఉందేమో చూద్దాం అందరు మనసులో పాడుకోండి ప్రకాష్ గారు మీరు కూడా అందరు డాక్టర్ గారు గుర్తు కూడా పాడించేస్తాం తర్వాత ఇది 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 చెయ్యాలండి ఫోర్ పార్ట్ హార్మనీ అన్నది మనం జాగ్రత్త అంటే ఇంగ్లీష్ హిమ్కి స్వరాలు రాసి పాటించడం ఇది కదా వన్ కొన్ని వేసి గారు అమృత పడతారు వన్ టూ త్రీ మీరు ఆ ఫ్రేజ్ రాలా దాద పగ మగరి దాద పగ మగరి దాద పగ మగరి దాద పగ పద పగ ససాద సగరి సని సా
నాకు వచ్చినట్టున్నాయి స్వరం మొత్తం. సార్ అనుకోండి అందరం మళ్ళీ పాప ద పగ సాధ పగ స పగ రే పాప ద పగ సాధ సగ ది రే రే గ మరి గ ప ద ప గ మ గ రే ప ద ప గ స సా ద ప స గ రి స ని సా. ఇప్పుడు నోటికి నోట్ లిరిక్ పాడాలి. ప్రీతి కల మన యేసు అని తెలుగు వచ్చింది. వాట్ ఫ్రెండ్లీ హ్యాపీ ఇంగ్లీష్. ఇప్పుడు రెండింటి మీద ప్రయోగం అంతే. కవిత వెల్కమ్. ఈ నోట్స్ రాసుకున్నావా? లేవు కదా, రాసా? ఫోర్ ఫోర్ కూడా వెరీ గుడ్. ఒకసారి హమ్ చేయండి, విక్కి రెడీగా ఉండు. పాప ద పగ స సాధ. ఇప్పుడు ఈ ఫోర్ పాట సామీలు మొదటి స్వరం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పా అని వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దాంట్లో తర్వాత మూతికి కార్డ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అంతే, నోట్స్ అన్నది తేడా రాకూడదు. పాడమంటారండి స్వరం పాడి అప్పుడు మీరు. మీరు అని పాడమన్నారు అంటే అదే లిప్ క్లోజ్డ్ లిప్ క్లోజ్డ్ లిప్ పాడమన్నారు. అందరూ అనుకోండి ఒకసారి క్లోజ్డ్ లిప్ రెడీ. ట్యూనింగ్ లో ఉండాలి సెకండ్. అది ఎంత ట్యూనింగ్ అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ మొట్టమొదట్లో మాట్లాడుకున్నాం కదా, అది సీన్ ఏంటంటే 270 260 ఆ ఫ్రీక్వెన్సీకి చేరితేనే హార్మనీ గ్రాండ్ గా ఉంటుంది. ముందు పర్ఫెక్ట్ హార్మనీ పాడాలంటే అందరు బెదిరిపోవాలి, అలా తయారవ్వాలి. అది శాంతి పాడతావా?
సింపుల్ నోట్స్ కదా, సంగతి ఉండకూడదు. అమ్మజీ గారు, ప్రకాష్ గారు అలాగ మైండ్ లో అనుకుంటూ ఉన్నారు నోట్స్. పుష్ప ప్రాక్టీస్ చేయండి. పాపదపగసరికి పడుతున్నావా? సీ స
పాడతా చూడు అందరు ఫాలో అవ్వండి. ఫోర్ పార్ట్స్ రావాలి బాగా. ఇంకా స్వరం బాగా వస్తే దిరికలుగా దాంట్లో అది మా ద పద పసీ సద గ ప సరే అక్కడ వరకు మిలబడ సద పసీ సద గ ప స ప ప ప స ప ప ప ప నీత ని సరి ని సా 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 సరి సని సా 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 పద ప గ ప సా ప ప ప ప ఓకేనా పాడు అందరు రండి నాతో సా 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 పద పసీ సా పద పాప పాప ససని సా 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 పద అక్కడ చిన్న చిన్న డౌట్ అండి. అక్కడ గా ప స పా ప ప నిదని అండి నీనియా దా ఉందండి అక్కడ అర్థం చూడు మళ్ళీ కరెక్ట్ చేసి సద అదొకేనా ప ప ప ససని అంకుల్ స్కేల్ ఎంత అంకుల్ ఇది సద ఓకే గ ప స ప తర్వాత అండి వెళ్ళిపోయి ఓకేనా సా పద ఫాలో అవుతున్నారా అమ్మజీ గారు ప్రకాష్ గారు? మీరు పాడవలసి ఉంటది, మీరు వినాలి బాగా. ఇది ఫోర్ పార్ట్ హార్మోనీ, కీబోర్డ్ లో చాలా అవసరం.
ఒకసారి పడతాను సా 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 ప ద మ ఓకే ప ప ప ప సా స ని సా 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 ప ద మ గ ప స ప ప ప ప ని 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 స రి ని సా 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 స రి స ని సా 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 ప ద మ ప ప స ప ప స ప ప ప ఓకే లాస్ట్ ఫ్రేజ్ గ అది గ ప స ప ప ప ప ఆశీర్వాదం గారు ఇది ఆన్లైన్ అలా నేర్చు చేసుకుంటే రికార్డింగ్ టైం మీరు ఈజీ అయిపోతుంది మీకు రికార్డ్ చేసే టైం ఓకే పాడ అమృత ఈ పాట పాడు సా 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 ప ద మ సా 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 ప ద మ పా ప ప స స ని సా స స స ప ద మ గ ప స ప ప ప ప ని ని స రి ని సా 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 స స రి స సా స స రి స ని సా స స స ప ద మ గ ప స ప ప ప ప కేత పాడ సా స స స ప ద సా స స స ప ద మ pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 ni 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 sa ri ni sa 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 ni 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 sa ri ni sa 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 ni sa ri sa ni sa sa ni sa 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 ri sa ni okay idi ni an raaskunna sa 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 ri sa ni sa 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 pa da ma ga pa ga 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 pa pa ga pa sa pa 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 sa pa 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 ga ga sa pa 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 ga pa sa pa 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 ఆనందగా ట్రై చేయండి సా 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 ప ద మ సా 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 ప ద మ పా ప ప ప స స ని
సదా గ పాడు విక్కీ ఆనంద్ గారు ఫాలో అవుతుంది దీన్ని జాగ్రత్త
sa 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 pa da ma pa pa sa pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 pa. Okay na. Ni ni mi sa ri ni sa 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 ri sa ni sa 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 pa da ma ga pa sa pa pa pa. Okay. అమ్మాజీ గారు పాడగలుగుతారా? వినండి, మూడో దానికి వెళ్దా? ఎలా మూడు తేడు థర్డ్ వన్ టెనర్ అమృత. గగపగపగము మాసా గగగగ గగగగగ పా. ఒకసారి పాడండి సార్. గగ మగ పగ మాసా. ఫస్ట్ ఫ్రేజ్ అది, మళ్ళీ పాడతా. గగ మగ పగ మాసా. సెకండ్ గగ గగ గ ప ప అక్కడే రెండు పాడతాం, మళ్ళీ చూడండి. గగ మగ పగ మాసా గగ గగ పప. ఓకేనా? మళ్ళీ గగ పగ మాసా సార్ అక్కడ రీ అని ఇచ్చారండి నోట్స్. ఎక్కడ వరకు చూడండి మళ్ళీ. గాగా గాగా ప రీ అని అన్నారు, అది పాండి. ఎక్కడ ఏదో ఫ్రేజ్ ఎన్నో బాగుంది. సెకండ్ సెకండ్ అండి. సెకండ్ అక్కడ రీ లేదే. రీ రీ ఫిఫ్త్ ఫిఫ్త్ బార్ అనుకుంటాను. ఇలా రాసుకున్నారా? కాదు చూడండి. గగ మగ పగ మాసా. ఓకేనా? గగ గగ పప. ఓకే థర్డ్ వన్ గగ పగ పగ మాసా గ. ఓకే సాగ పగరి సా. అక్కడ వరకు మళ్ళీ పడతా. గగ మగ పగ మాసా గగ గగ గ ప ప గగ మగ పగ మాసా సాగ పమగ రి సా. ఓకే
నెక్స్ట్ చూడండి కవిత నువ్వు అమృత జాతి కాన్సన్ట్రేట్ ఓకే గ మ గ ప గ ప స గ గ గ గ గ ప ప గ గ మ గ ప గ మ స అమృత ట్రై చేయి వాయిస్ కట్ గరి సా
అంటున్నావు కదా గ మ గ ప గ మ స గ గ మ గ ప గ మ మ స కుచు కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నా. ఆనంద్ గారు పాడండి. గ గ మ గ ప గ మ స గ గ మ గ ప గ మ స గ గ గ గ ప ప గ ప. గ మ గ ప గ మ స గ గ గ గ గ ప ప గ మ గ ప గ మ స గ గ గ గ ప గ మ గ గ మ గ ప గ మ ట్రై చేస్తారండి. యువతి గారు, వసంతమ్మ గారు, అందరూ చేయాలి ఇది. అంటే నోట్స్ సింపుల్ గా ఉంటుంది కానీ సస్టైన్ ఎలా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ సుప్రానో ఇలాగా ఒక ఆర్డర్, అది రికార్డ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇవి సుప్రానో బాగా బ్రైట్ గా వినబడేటట్టు అలాగే మేము నాలుగు ఫోర్ పార్ట్స్ లెవెల్స్ చేస్తాం రికార్డింగ్ లో. అది ఉంటుంది ఇక్కడైతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు అనిపించింది. రికార్డ్ చేసేటప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే సుప్రానో ఆల్టో డామినేట్ చేయకూడదు, ఆల్టో టెనర్ డామినేట్ చేయకూడదు, టెనర్ బేస్ డామినేట్ చేయకూడదు. ఇది ఇది రూల్స్. అది వినండి బాగా గ మ గ ప గ మ బాగా సార్ ఏలియా విక్కీ పట్టుకున్నావా ఇది గ మ గ ప గ మ. లేదు వినాలి మీరు ఏలియా గారు బాగా వినాలి. స్థానాలు కరెక్ట్ గా రాకపోతే కొన్నేలేసి గారు అనండి. గ గ మ గ ప గ మ స గ
మగ మగ పగ రాలేదు రాలేదు అందుకే అన్నిసార్లు పాడుతున్నాను విని రేపు రావాలి మీరు వేళ అయ్యేది కాదు ఇది ఒక రోజులు అయ్యేది కాదు గగ పగ పగ మా గగ గగ గ ప ప గగ మ గ ప గ మ సా గ ప మ గ రి సా ప ప ప ప ప ప గ మ ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga re sa ఎవరిది గగ పగ మా గగ మగ పగ మా గగ గగ గ ప ప గగ మగ పగ మా సగ ప మగ రి సా ప ప ప ప ప ప గ ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa ne vishayam nalugulu chuddam base part kavalante base voice alu padali ప్రకాష్ గారు కొన్నిల్లేష్ గారు లాగా పాడతారు నాలుగోది చూడండి సింపుల్ నోట్స్ కానీ అంటే బేస్ పార్ట్ అది ఎంత నోట్స్ sa 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 ma ma sa 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 pa eight bars malli sa 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 ma ma pa 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 sa ఓకే ప ప ప ప ప ప స స మ మ మ స ద స ప స స స స స స ప మ స అదండి అది బేస్ పార్ట్ అంటే బేస్ అంటే ఆ లోలో ఆ వాయిస్ క్లీన్ గా ఉండి పాడాలి అది ప్రీతి గల మన యేసు వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ తెలుగు ఇంగ్లీష్ ఓకే ప్రకాష్ గారు కొన్నేశ్ గారు పాల్ గారు దీని పట్ల ఆనంద్ గారు నోట్స్ కొంచెం నోట్స్ లేదా ఇది బేసిస్ నోట్స్ చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది చూసుకోండి మీరు
sa 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 ma ma okay na mali sa 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 pa first the ma next pa pa sa 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 ma ma sa 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 pa sa 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 pa 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 sa pa pa okay ready pa 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 అక్కడ వరకు చూద్దాం సా 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 పా మంచి మేలు వాయిస్ కావాలి ఆశీర్వాదంగా కూడా ప్రాక్టీస్ చేస్తాం సింపుల్ నోట్స్ ఉన్నాయి ప్రీతి గల మన లిరిక్ sa 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 ma ma sa 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 pa sa 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 ma ma pa 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 sa next pa 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 sa sa ma 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 sa da sa pa ma sa da sa pa sa 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 ma ma pa 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 sa ఫిమేల్ అక్కర్లేదు దీనికి మేల్ వాయిస్ ఒకటి మేల్ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి సో అది సెలెక్ట్ చేస్తాం ఇవ్వండి ఫోర్ పార్ట్స్ ఎగ్జాక్ట్ గా ఫోర్ పార్ట్స్ ఆ నోట్స్ అంతా ఫాలో అయితేనే హార్మోనీ వస్తుంది ఓకేనా మొదట రెండు చూద్దాం pa pa da pa ga sa sa da అమృత అండ్ కవిత ఇద్దరు మైక్స్ ఓపెన్ చేయని చెప్తాను ఇద్దరే పాప ద ప గ స స ద స ఇద్దరు కూడా క్లోజ్డ్ లిప్ అన్నమాట ఓకేనా అక్కడ టెంపో అర్థం ఏంటది కదా మీకు వన్ టూ స్టార్ట్ Thank you.
చేయకూడదు, చిన్న డిలే ఉంది కానీ అడ్జస్ట్ చేయండి. చూడండి మరి ఇంకోసారి పాడండి. విక్కీ ఆనంద్ గారు, పాల్ గారు, మీరు సెకండ్ దానికి రెడీ అవ్వండి. రెడీ, వన్ టూ త్రీ స్టార్ట్. మీరు ఇద్దరే ఆనంద్ గారు, విక్కీ అండ్ పాల్ గారు, ఇది బ్యాండ్ రెండోది. సెకండ్ చూసుకోండి సార్, ఆడుకోండి చెప్తా. బాగా బ్రైట్ గా చూద్దాం, డిలే ఉన్నా ఎలా ఉందో చూద్దాం. సా స స స ప ద మ ప ప ప. ఓకే సెకండ్ నోట్స్ ఆల్టు సా రెడీ పాడాలి ఒకసారి. Sa-sa-sa-sa-pa-da-mu-ga-pa-sa-pa-pa-pa. కవిత ఇద్దరు పాడండి.
నేను వస్తా ఇప్పుడు మీతో. సెకండ్ పార్ట్ నేను వెళ్తా చూడండి, గమనించండి. రెడీ, 1 2 3 స్టార్ట్. సరే, 1 2 3 స్టార్ట్. నేను పాడుతున్నాను, పాల్ గారిని ఆపాను. నేను చూస్తున్నాను ఈ డిలే ఎలా వస్తుందో అని. నేనే పాడుతున్నాను, మీరిద్దరు పాడండి. నేను మీ డిలే అబ్జర్వ్ చేస్తూ హమ్ చేస్తున్నాను. అంతే, అంటే కొంత డిలే ఉంది. మీరు ఫాలో అవ్వండి, నన్ను జస్ట్ అలాగ వినండి, చూద్దాం. 1 2 3 స్టార్ట్. డిలే అబ్జర్వ్ చేసుకుంటూ నోట్స్ వెళ్ళాలి సెకండ్ రోజు. ఓకే, ఇప్పుడు రాగలరా ఒకసారి? ఓ పని చేద్దాం, లిరిక్ రండి చెప్తాను. లిరిక్ వస్తే తెలుగు పాడదాం ముందు. ప్రీతి గల మన యేసు తో గొప్ప మిత్రుడు. అవును, లిరిక్ పెట్టండి, పంపాను మీకు. నేను పెడతా ఉండ, ఉందా మీ దగ్గర? పెడతాను సార్, పంపాను నేను. తెలుగు చూద్దాం తర్వాత ఇంగ్లీష్. అంటే లాంగ్వేజ్ పడేసరికి కొంత మీకు క్లారిటీ అర్థం అవుతుంది. అది
చూడండి కనిపిస్తుందా? చూడేదో పడిసారు అక్కడ వరకు పాడండి మరి ఇద్దరు అమృత అండి వన్ టూ ప్రీతి గల మన యేసు తో గొప్ప మిత్రుడు నిత్యలేని దయ చేత హత్తుచు ప్రేమించును ప్రీతినందు పాపులైనా చింతాకంటులైనాను అది వేరే వేరేది వస్తుందండి క్రీస్తునందు మన బార్ హలో హలో సార్ స్మూత్ గా పాడండి మరి మైక్ దగ్గర ప్రీతి చూడమండి నువ్వు పాడు ముందు పాడు మీ దాంట్లోనే వస్తున్నాను వన్ ఇది టెంపో ప్రీతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డిలే ఉంది. ఇప్పుడు తన పాడింది నీకు నీ పాడింది తన వినిపిస్తుందండి వినిపిస్తుందండి ఇప్పుడు కలుపుకోండి ఇద్దరు కలిపే వస్తుందండి కలిపే వస్తుంది వినిపించేటప్పుడు నేను పాడిన తర్వాత కవిత ఆంటీ వినిపిస్తుంది అంటే నాకు నా తర్వాత వస్తుంది వాయిస్ తప్పితే నేను అది వినకుండా నా టెంపోని ఫాలో అవుతూ తనలో ఒకరిలో ఒకరు కలపండి అసలు చూద్దాం చూద్దాం డిలే ఏంటో చూద్దాం ఆన్లైన్ లో ఎందుకు వీలో చూద్దాం ఇది ఇప్పుడు ఎంతో గొప్ప మిత్రుడు ఉంది
సరే వికి ఆనంద్ రెండో సెకండ్ పార్ట్ పాడినా ఆనంద్ గారు చూద్దాం. ీతి ప్రాక్టీస్ చేయాలి అంటే వదిలేండి ఇంకా మన ఎవరు ఆనంద్ గారు లిరిక్ రాసుకున్నారు పోనీ ఇది రాసుకోండి కొద్దిగా ఒక పల్లవి రాయండి చాలు మన ప్రాక్టీస్ ప్రీతి గల మన యేసు ఒక చరణ ఒక పల్లవి రాయని చెప్తాను. రాశారండి ఇప్పుడు ఈ ఈ ఫోర్ పార్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. కవిత ఇప్పుడు ఆనంద్ గారు పాల్ గారు మిగతా కొన్నేళ్ళు వేసుకారు కూడా ప్రకాష్ గారు ఇది పాలు ప్రీతి గల అంటే సెకండ్ పార్ట్ పాడినప్పుడు ప్రీతి గల అది లిరికల్ గా రావాలి ఎందుకంటే ఇంగ్లీష్ లిరిక్ వేరు కదా. ప్రీతి గల ఎంతో గొప్ప మిత్రుడు దయచేతు ప్రేమించు భక్తుచు ప్రేమించును అది భక్తుచు ప్రేమించును క్లీన్ గా పడాలి. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు దయచేత
మితి లేని దయ చేత భక్తుచు ప్రేమించును క్రీస్తును దరు భారమంత క్రీస్తును దమన భారమంత తప్పగించినం శక్తి గల యేసు చేత మిక్స్ అవుతారండి. ఒకసారి మళ్ళీ పాడండి సార్, ఇంకోసారి మళ్ళీ కొంచెం ఇంకోసారి మళ్ళీ పాడండి సార్. ప్రీతి గల మనయేసు అది ఫస్ట్ పాట కదా. ప్రీతి గల మనయేసు ఎంతో గొప్ప మిత్రుడు. ప్రీతి గల మనయేసు ఎంతో గొప్ప మిత్రుడు. మితి లేని దయ చేత మితి లేని మితి లేని దయ చేత భక్తుచు ప్రేమించును భక్తుచు ప్రేమించును. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంటది నోట్స్, తెలుగు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాము మనం అడ్జస్ట్ చేయవలసింది. ప్రీతి గల మనయేసు ఎంతో గొప్ప మిత్రుడు ఎంతో గొప్ప మిత్రుడు మితి లేని దయ చేత భక్తుచు ప్రేమించును క్రీస్తు నొద్దమన భార శక్తి గల యేసు చేత ఓకేనండి. మేము వింటే ఒకటి రెండు సార్లు వినండి. ఇది మనం ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఇప్పుడు డిలే ఉంది కానీ దాన్ని సక్సెస్ చేద్దాం. ప్రీతి ఎంతో గొప్ప మిత్రుడు మితి లేని దయ చేత భక్తుచు ప్రేమించును క్రీస్తును దమన భారమంత అప్పగించినం శక్తి గల యేసు చేత ఓతలల్లవి. ఓకేనా నిండు.
ఫస్ట్ పాడు అమృత ప్రీతి గలబనయేసు ఎంతో గొప్ప ప్రీతి గల ఎంతో గొప్ప మిత్రుడు మితి లేని దయ చేత హత్తుచు ప్రేమించును క్రీస్తునొద్ద మన భార దానికి ఆ పాటకి దీన్ని ఏం చేయాలంటే మీరు ఒకరు పాడుతున్నప్పుడు సెకండ్ పార్ట్ మీరు మైండ్ లో పాడుకుంటూ ఉండాలండి. అంకుల్ నేను అంకుల్ నేను సెకండ్ పాడతాను అమృతాన్ని సుప్రాణ పాడమన్నది పాడమన్నా రైట్ ఇప్పుడు పాడాను కరెక్ట్ గా సెట్ అయింది. ప్రీతి గల మన యేసు ట్రై చేద్దాం అంకుల్ ట్రై చేద్దాం. మహర్షి అంకుల్ థింగ్ ఇస్తున్నారు కదా చిటికా దాన్ని ఫాలో అవుదాము. అంటే మీ వాయిస్ నాకు లేట్ గా వస్తుంది నా వాయిస్ మీకు లేట్ గా వస్తుంది సో నా వాయిస్ మీరు పట్టించుకోకూడదు. చూద్దాం అసలు అంటే ఇప్పుడు డిలే ఉన్నా పర్వాలేదు ఇది సెకండ్ పార్ట్ డిలే ఉన్నా క్లీన్ నోట్స్ పార్ట్ అందంగానే ఉంటుంది. సరే వన్ చూసి చూసుకోండి. ప్రీతి ఓకేనా అడేవాడి ఆ దగ్గర మైండ్ లో అనుకోండి పాల్ గారు అందరం జస్ట్ సెకండ్ పార్ట్ అనుకోండి. వన్ టూ త్రీ స్టార్ట్. ఎంతో గొప్ప మిత్రుడు ప్రీతి లేని దయ చేత హత్తుచు ప్రేమించును క్రీస్తునొద్ద మన భార అంటే డిలే అయినప్పటికీ వాయిస్ బ్యాలెన్స్ అవ్వలేదు తప్ప నీది లో అయిపోయింది లో అయింది వాయిస్ ఇంకొంచెం దగ్గర పెట్టుకో మైక్ రావాలి. ప్రీతి గల మన యేసు అలా బ్రైట్ కదా పాడు మళ్ళీ. ప్రీతి గల మన యేసు గొప్ప మిత్రుడు ఇప్పుడు విక్కి అమృత మీరు లాస్ట్ నోట్ సస్టైన్ చేయండి డిలే అయినా బాగుంది. ఓకే ప్రీతి గల మన యేసు అలా సస్టైన్ చేయండి. పాల్ గారు ఆనంద్ గారు ఎక్కడ ఆనంద్ గారు మీరు అని రండి మీరు మీరు ఆనంద్ గారు
ఓకే చూద్దాం. ఓకే సార్ రెడీ వన్. జెసికా అలారా అమృతతో అమృత పాడేటప్పుడు అనరా వాళ్ళ లిరిక్ పాడతా. వన్ ఇది రెడీ వన్ టూ. డిలే అయిన పర్వాలేదు, సస్టైన్ లో ఉన్నాను ఎవరికి వాళ్ళు. వన్ టూ త్రీ స్టార్ట్. ఎంతో గొప్ప మిత్రుడు మనకి వీడియో విన్నప్పుడు తెలుస్తుంది. నైట్ కి విని ఇడిలే మనకి ఇప్పుడు ఎలా తెలియడం లేదు. సో రికార్డ్ అయి ఉంది కాబట్టి రేపు కరెక్ట్ గా చూద్దాం. థర్డ్ పార్ట్ కూడా యాడ్ చేసి అని డిలే అర్థం చేసుకోవాలి. ఎలా పాడినా ఇది కరెక్ట్ నోట్స్ మీరు పాడారంటే ఆ మెలడీ ఉంటుంది అంటే పక్కగా ఉండాలి ప్రతి నోట్స్. ఎందుకు ఇప్పుడు అన్నప్పుడు ఇక్కడ అని వచ్చింది కదా కార్డ్ ప్రోగ్రెషన్. అది ప్రతి నోట్ కి నోట్ కార్డ్ ప్రోగ్రెషన్ ఉంటుంది ఫోర్ పార్ట్ హార్మోనీలో. అందుచేత నోట్స్ మాత్రం పక్కాగా ఉండాలి నాలుగు పార్ట్స్ కి. ఓకే ఇవాళ దీంతో అయిపోయింది మొదలు పెట్టి. కానీ వాయిసెస్ కూడా దీనిలో బాగా సెట్ అవుతాయి. సస్టైన్ నోట్ లో చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడి నుండి చెప్పు మాకి నోట్స్ బాగా ఇదవుతుంది. శాలేమ్ గారు ఇవాళ చాలా వరకు ట్రై చేసాం. వీడియో విన్న తర్వాత ఒక ఐడియా వస్తుంది అంటే ఈ డిలే ఎంత వరకు ఉంది ఎలా ఉంది అని చెప్పేసి. ఫోర్ పార్ట్స్ మీరు ఒకసారి విని ప్రాక్టీస్ చేయండి. తర్వాత దర్శనం కోసం చెప్తా ఉన్నారు. రేపు చెప్తాలేండి, రేపు చెప్తా. మీరు దాని మ్యాటర్ ప్రిపేర్ చేశారా? ఇంకా వినలేదు, ఇందాక కొద్దిగా విన్నాను, ఇప్పుడు మిగతా వింటారండి. అలాగే సార్, రేపు మధ్యలో చెప్తాను అందరు గ్యాదర్ అయిన తర్వాత. అలా అండి. ఓకేనా, థ్యాంక్స్ అండి. లాస్ట్ ప్రేయర్ ఏలియా గారు ప్రార్థన చేయండి, క్లోజింగ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దాసులు ప్రభా ఎంతో ప్రయాసపడి మాకు నేర్పిస్తున్నటువంటి సంగీత సాధనను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ దాసునికి ఇచ్చిన ఓపికను బట్టి, జ్ఞానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినటువంటి శాలమయ్య గారిని బట్టి వందనాలు. గ్రూప్ లో యాడ్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మంచిగా ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, ఒక గురిగా పెట్టుకుని అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. కృప చూపించండి, పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా బలపరచండి, మంచి సాధన దయచేయండి. రేపటి దినమున ఇంకా మంచిగా పాడగలిగినట్లుగా మంచి స్వరాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధాత్ముడాని సహాయం కోరుకుంటున్నాం తండ్రి. నీవే కృప దయచేయమని, ఈ రాత్రి నీ సన్నిధి మాకు తోడుగుంచమని, కృపా సమాధానంతో నింపి
ఆయన సుఖమైన నిద్ర దయచేయమని, ఉదయ కాలంలో ఆరోగ్యంగా లేవడానికి కృప దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఆ ప్రభును రక్షకుడు నేను ఏసై నామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమే. తమ తల్లి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి ప్రత్యేకంగా మహర్షి గారి వారి కుటుంబానికి, మన కుటుంబాలన్నిటికీ తోడండి. వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. రేపు మాత్రం నా విజన్ ఒకటి షేర్ చేసుకుంటా, అంతకాలం చేసుకోలేదు. అందరు రండి రేపు. ఈ ఫోర్ పార్ట్ హార్మనీ అన్నది నాకు నా ఇది, నా ఇది ఒక విజన్. అందరు పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. కవిత రేపు ట్రై చేయండి. అమృత అందరు ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకండి? మన టైం ఇదే టైం. మార్నింగ్ 10 అనుకోండి. ఓకే. Okay. Bye. Okay.